విషయానికి వస్తే మాకు తెలిసి ఇంతకుముందు ఇప్పుడంటే మీరు వెళ్ళబోతున్నారు కానీ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి కానీ అలాగే బీజేపీకి కానీ అక్కడ బలమైన అభ్యర్థి లేడు అంటే కాస్త ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు సో రాజగోపాల్ రెడ్డిది కూడా ఊగిసలాటగా ఉంది సో ఈ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అక్కడ మన ట్రాంగిల్ ఫైట్ ఏమన్నా నడుస్తుందా లేకపోతే ఏదైనా రెండు పార్టీల మధ్య నడిచే అవకాశం రెండు వేల పద్నాలుగులో మేము గెలిచినాం విజయ్ అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినాడు అక్కడ నేను రెండు వేల పద్నాలుగు కూడా నేను కూడా చాలా సీరియస్ ఆశానండి నాకు దాదాపుగా అవకాశం కేసీఆర్ గారు ఫైనల్ చేసినారు ఏదో కొన్ని కారణాలు చిన్న చిన్న కారణాలతో బాగా నో నేనేం నేను ఆనాడు కొద్దిగా మిగతా పత్రికల్లో కథనాలు టీవీలో నేను ఏదో పార్టీ మారుతాను కథనాలు వచ్చినప్పుడు కొద్దిగా హట్ అయినాను తప్ప రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో అందరు సిట్టింగ్ లెక్క ఇచ్చినారు కాబట్టి నేను ఆనాడు కానీ అవకాశం లేదు ఎందుకంటే సిట్టింగ్ లెక్క ఇచ్చినాను సో రెండు వేల పద్నాలుగులో నేను ఆశించింది వాస్తవం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవ్వకపోతే ఇమీడియట్గా వన్ మంత్కే నాకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి ఇచ్చినారు జస్ట్ వన్ మంత్ కే గవర్నమెంట్ వచ్చిన వన్ మంత్లే కాబట్టి పెద్దగా హర్ట్ అయితే ఆ నిమిషానికి నాకు అవకాశం రాలేదని బాధ కలిగి ఉండొచ్చు కానీ నన్ను పార్టీ అక్కున చేర్చుకున్నది నాకు గౌరవించింది నన్ను ఎక్కడ కూడా ఇబ్బ బాధ కలిగేటువంటి వాతావరణం చేయలేదు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో కుదరలేదు కాబట్టి పార్టీ ఆడ టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో చాలా బలంగా ఉన్నది కొన్ని ప్రత్యేక కారణాలతోటి మొన్న ఓడిపోయి ఉన్నాం కొన్ని విషయాలతోటి తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితే లేదు భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది మీకు ఇంకొక విషయం అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అడుగుతున్నాను మీకు నయం బ్యాచ్మెంట్ కదా ఈ విషయంలో ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి అప్పుడు జరిగిన ఆయన ఇష్యూ అప్పుడు ఏమన్నా జరిగిన చర్చలు ఏమైనా ఉన్నాయా ఎవరెవరు నయం ఎన్కౌంటర్ తర్వాత మీద ఈ విషయంలో పార్టీ సీరియస్ కేటీఆర్ టీవీలో పేపర్లో వస్తున్నటువంటి విషయం చూసి నాకే ఆయన అన్నారు మీరు పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు నువ్వు ఈ గా పోయి డీజీపీ కంప్లైంట్ చేయి అసలు ఉన్నటువంటి వాళ్ళేమో వేరే వాళ్ళు అయితే నీ పేరెందుకో ఇంట్లో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావన తీసుకొస్తున్నారు లాభపడ్డారా లాభపడ్డా ఎవరితో అంటున్నారు నయంతో అసలు నాకు ఆయన బ్యాచ్మెట్ మా తొంభై రెండు వరకు నేను నాకు నా బ్యాచ్మెంట్ డిగ్రీలో ప్లస్ ఒకే ఆర్గనైజేషన్లో కలిసి పనిచేసినాం మేము ఒకే ఆర్గనైజేషన్లో కలిసి ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్లో కలిసి పనిచేసినాం విద్యార్థి సంఘంలో పనిచేసినాం అందరు ఊహించింది ఏంటంటే ముఖ్యంగా అందరికంటే కూడా కొంతమంది నా పొలిటికల్ రైవల్స్ ఉన్నారో కొంతమంది వాళ్ళు ఇంటెన్షనల్గా దాన్ని ప్లాన్ చేసినారు

కోర్టుగా మార్చుకొని ఇక తద్వారా ఏం అనేది మనం చూసాము ఆయన పార్టీలో పనిచేసినప్పుడు కమిటెడ్గానే పనిచేసినాడు ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ విషయంలో ఏదో డిఫర్ అయిందో అక్కడి నుంచి కొద్దిగా తేడాలోచన మేము దాదాపు రెండు వేల రెండు వేల సంవత్సరం అనుకుంటే బహుశా రెండు వేలు రెండు వేల ఒకటిలో ఒక హత్య జరిగింది దిల్సుఖ్ నగర్లో పురుషోత్తం హత్య జరిగింది మహబూనర్ సంబంధించిన ఆ పురుషోత్తం హత్యతో అతన్ని మేము పోయి యాంటీ సోషల్ ఎన్ టౌ ఉన్నాడు ఇతన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉందని ఆనాడే గమనించినాం సో ఎవరు కూడా ఆనాడు ఆయనతో స్నేహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తన టచ్లో పోలేదు అంత కొత్త వాళ్ళు తయారైన ఆయన చుట్టూ కొత్త బ్యాచ్ కొత్త గ్యాంగులు తయారు చేసుకొని ఎవరైతే నో ఎన్నడు కూడా ఎన్నడు కూడా అంటే మా ప్రయాణం ఆయన అర్థం చేసుకున్నాడు నేను ఫుల్ టైమర్ పార్టీలో ఉన్నాను నా లైన్ వేరు ఆయన లైన్ వేరు వాస్తవానికి ఆయన కేవలం మేము డిగ్రీ చేస్తున్నప్పుడు ఆయననేమో బీకామ్ నేనేమో బీఏ అంతవరకు మాత్రమే ప్లస్ ఒకే ఆర్గనైజేషన్ తప్ప ఒకే ఆలోచనతోటి తొంభై రెండు వరకే ఉన్నవాళ్ళం ఆ తర్వాత అంతా ఆయన వేరే లైన్ ఎంచుకున్నాడు కదా అయితే అట్లా మీరు అన్నట్టుగా ఆరోపణ వన్ టూ డేస్ ఏవైతే పత్రికల్లో రాసినారో ఇమీడియట్గా వాళ్ళ మీద నేను డిఫర్మేషన్ సూట్ కూడా చేసినాను విజయవాడ కూడా ఏ మీద ఆరోపణలు ఒకటే నేను అదే అంటున్నాను కదా ఒకటి తొంభై రెండు వరకు ఆయన క్లాస్మేట్ బ్యాచ్మేట్గా ఉండేది అనేది ఒకటైతే ఈ ప్లాన్ చేసినటువంటి వాళ్ళు ఏం ప్లాన్ చేసినారంటే మేమే నిన్నమున్న ఆయనకు పరిచయమైన వాళ్ళ ఇంత క్లోజ్ ఉన్నాము ఆయన ఎందుకు పరిచయం ఉండడు అని ఒకే ఒక ఆలోచన అంతే తప్ప ఇంకెక్కడ కూడా ఎవిడెన్సులు కానీ ఇవన్నీ ముఖ్యంగా కేటీఆర్ గారు ఎందుకంటే కదా కేటీఆర్ గారే నన్ను నువ్వు అర్జెంటుగా డీజీపీని కలిసి ఇమీడియట్గా కంప్లైంట్ చేయని చెప్పేసి మాట ఒకవేళ నేను ఎక్కడైనా ఎందుకంటే అప్పటికైనా ముఖ్యమంత్రి గారు అబ్బాయి మంత్రిగా ఉన్నారు మా పార్టీ ముఖ్య నాయకుడు అనేక విషయాలు ఆయనకు తెలిసే ఉంటాయి కదా చూసి ఉంటాడు కదా నేను ఎక్కడైనా అందులో కనిపిస్తున్నట్లయితే అసలు పిలిచేవాడు కాదు కదా నన్ను ఇంకా అలర్ట్ చేసేవాడు ఏమైనా అలర్ట్ అంటే నువ్వు ఏదో వేరే విధంగా ఉందని అట్లా కాకుండా నువ్వు అర్జెంటుగా డీజీపీ గారి దగ్గరికి అంటే నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చేసి వచ్చినాను సో ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు మీరు చూడండి ఆ రోజుల్లో నయీం పేరు ఇది జరిగిన తర్వాత కానిస్టేబుల్ని చూస్తే భయపడతా అన్నారు ఏడబట్టుకపోతారు అని అటువంటిది మనం ఏకంగా డీజీపీ గారి దగ్గరికి పోయినాం రెండవది ఏంటంటే మీడియా వాళ్ళు పిచ్చి పిచ్చిగా రాస్తుంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేసినాను విజయ నేను ఏ రాజకీయ నాయకుడు కూడా సాహసం చేయడు ఎందుకంటే నిజంగా కూడా అందులో దొరికింది అనుకో ఇప్పుడు ఏం మాట్లాడతామని అంటారు కదా వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినారు రెండు ఒకటి ప్రధాన న్యూస్ ఛానల్ ఒకటి ఇంగ్లీష్ ప్రధాన పత్రిక ఈ రెండు ఇద్దరికి కూడా నేను డిఫర్మేషన్ సూట్ పంపినాను నేను ఎట్లా మీరు నన్ను అది చేసి పంపిస్తారని సో అట్లా అది అప్పటికప్పుడే తేలిపోయింది అసలు పెద్దగా అది చాలా క్యారీ కాలేదనుకోండి కొంతమంది ఉన్నటువంటి వాళ్ళేమో ఇప్పటికీ ప్రజల వల్ల ఉన్నటువంటి వాళ్ళే ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రజలకు తెలుసు మా ప్రభుత్వానికి కూడా తెలుసు పోలీసులకు ముఖ్యంగా తెలుసు ముఖ్యంగా పోలీసులకు అంతే కదా వాళ్ళే కదా ఇన్వెస్టిగేషన్ చేసింది వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు చాలా సందర్భాల్లో ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ కలిసినప్పుడు మేము బాధపడుతుంటాం సార్ మేము అన్న అనేవాళ్ళు ఉన్నారు సార్ అనేవాళ్ళు ఉన్నారు మీ పేరు ప్రస్తావన తెచ్చినప్పుడు అసలు మీరు ఎక్కడ కూడా కనీసం సీన్లో కనిపించకుండా మిమ్మల్ని కొంతమంది మీ మీరంటే గిట్టని రాజకీయ నాయకులు మీ మీద చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అది అని మాట్లాడిన పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ప్లాంట్ చేసిండ్రు అన్నాడు ఓకే